సో అందరికీ అన్మిట్ ఇచ్చాం. ఎవరైనా ప్రశ్నలు ఉంటే అడగండి, మనం క్లోజ్ చేద్దాం సెషన్. రైట్, మీరు అన్మిట్ చేసుకొని మాట్లాడవచ్చు మిత్రులారా, ఆల్రెడీ అన్మిట్ ఇచ్చాం. మాట్లాడండి శ్యామల మేడం, మాట్లాడండి. ఎవరికైనా సందేశం ఉంటే అడగండి మాస్టర్ గారిని. మాస్టర్ గారు నమస్కారం. మాస్టర్ నమస్కారం. అది ఆవు నెయ్యి స్వచ్ఛమైనది ఎక్కడ దొరుకుతుంది మాస్టర్? అది అంటే మీరు ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే ఒకటి దీంట్లో ఈ ఆయుర్వేదిక్ షాప్స్లో కొంత దొరకవచ్చు, ఆర్గానిక్ షాప్ అని చెప్పి ఆర్గానిక్ స్టోర్లో దొరుకుతాయి. లేదంటే కనుక ఈ గోశాల ఉంటాయి, గోశాలకు వెళ్ళి తీసుకోవాలి. గోశాల గోశాల దగ్గరలో ఉండే గోశాల, లేదంటే మీ దగ్గరలో ఎవరైనా ఈ మన యొక్క నాటి ఆవులు పెంచే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పోయి తీసుకోవచ్చు. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. రవీంద్ర సార్ మాట్లాడండి. సార్, ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా అందరూ మోకాళ్ళ నొప్పులు, మడిమెల నొప్పులతో బాధపడుతున్నారు సార్. మా వీధిలోనే కనీసం ఒక 10 మంది ఉన్నారు సార్. ఎక్కువ 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకందరికి కూడా అందరూ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. వాళ్ళు గుజ్జు అరిగిపోయింది, గుజ్జు పోయింది, ఇంజక్షన్ చేయించుకోవాలా, ఆపరేషన్ చేయించాలా అని అంటున్నారు. నన్ను నేను అడిగి కొంతమంది చెప్పాను సార్, నేను అట్లా ఆపరేషన్ మాత్రం చేయించుకోబోకుండా మా అనవసరం. మీరు అది కూడా కొంతమంది వాళ్ళలో ఎక్కువ వాకింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎక్కువ వాకింగ్ చేసిన వల్ల కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చినట్టు అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి ఏదైనా రెమెడీస్ ఏమైనా ముద్రలు కానీ, మడిమెల నొప్పులు వచ్చిన వాళ్ళకి, అట్లాగే పాదాల్లో తిమ్మీర్లు వస్తుంటాయి కొంతమందికి, ఆ ప్రాబ్లం అంతా ఎక్కువ బాధపడుతున్నారు సార్ కొంతమంది. వాళ్ళకి ఏదైనా ముద్రలో ఏం నీకు ఉంటుందో చెప్పండి వాళ్ళందరూ సార్. కూడా ఏం ఒకటి ఏదో గమనించాల్సిందంటే, మరీ ఎక్కువ వాకింగ్ కూడా చేయకూడదు. ఇంకే అదే మన సార్, ఎక్కువ వాకింగ్ కూడా చేస్తున్నారు వాళ్ళు మరీ ఒకప్పుడు. ఎక్కువ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో సార్ తర్వాత మనం తినే ఆహారంలో ఖచ్చితంగా ఒక సహజమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఒకటి. రెండవది ఈ నెయ్యి వాడమని చెప్పండి ఖచ్చితంగా. అది కూడా A2 నెయ్యి వాడాలి, వేరే నెయ్యి వాడకూడదు. ఓకే, రెండవది ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఈ కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇట్లా ఉన్నటువంటి వాళ్ళకి మనకి ఖచ్చితంగా జాయింట్ పెయిన్స్కు ముద్ర ఉంది, తర్వాత వాయు ముద్ర ఒకటి ఉంది, తర్వాత పృథ్వీ ముద్ర ఉంది. ఇవి చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. తర్వాత అంటే మీకు వాళ్ళకు చెప్పాల్సింది ఒకటి, వాయు ముద్ర, పృథ్వీ ముద్ర, తర్వాత ప్రాణ ముద్ర కంపల్సరీ. సో దాంతోపాటు వరుణ ముద్ర చేసుకోవచ్చు. ఓకే, తర్వాత సంధి ముద్ర. సంధి ముద్ర అంటే అది ఎనీ జాయింట్స్, ఎక్కడెక్కడ జాయింట్స్ దేహంలో ఉంటాయో ఆ ఎక్కడ పెయిన్ వచ్చినా తగ్గిస్తుంది. ఓకే, సంధి ముద్ర చూడండి, ఇలా ఇలా చేసుకోవాలి సంధి ముద్ర. ఇది ఈ చేయిలో మధ్యవేలు, ఈ చేయిలో ఉంగరవేలు, ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని తొడ మీద ప్రాక్టీస్ చేసుకోవాలి. రోజు పొద్దున 20, మధ్యాహ్నం 20, సాయంకాలం 20 నిమిషాలు, లేదా పొద్దున 40 నిమిషాలు, సాయంత్రం 40 నిమిషాలు, 30 నిమిషాలు పొద్దున 30, సాయంత్రం 30. ఇలా ఈ ముద్ర, సంధి ముద్ర, ఎనీ జాయింట్ పెయిన్స్ మీకు అద్భుతమైనటువంటి ముద్ర ఇది. ఓకే, ఇలా చేసుకోవాలి. ఇక లేదు అంటే ఈ మోకాలు నొప్పులు ఉంటే, మోకాలు అంటే మనకి ఈ మోకాళ్ళలో ఎన్ని జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ పెయిన్స్ వస్తే దానికి ఆకుపచ్చ సపరేట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ యొక్క ఈ వేలు, ఈ రెండిట్లో కూడా ఏదైనా కానీ ఈ ఉంగర వేలు, ఉంగర వేలులో ఇప్పుడు చూడండి మనకేమన్నా యాంకిల్ అంటే కింద మడిమె, మడిమె దగ్గర పెయిన్ పడింది. వచ్చింది, ఈ రెండు పాయింట్లు వీటిని ప్రెస్ చేయాలి. ఇక ఇదంతా కూడా ఇది కాలు, ఇది ఇది కాలు, ఇది పూర్తి, సార్ ఇది ఇది మొత్తం మనము తల 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 భాగము ఇది, అర్థమైందా? సో ఇక్కడ వచ్చేసి ఈ కాళ్ళు ఏముంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు పాయింట్లు ఇట్లా వస్తాయి, ఇట్లా ఇట్లా వస్తూ ఉంటే ఇది వచ్చేసి ఏంటంటే యాంకిల్ పెయిన్ ఉంటే తగ్గుతుంది. సో ఇదే కాకుండా ఇక్కడ వచ్చేదే కాకుండా దీంతోపాటు ఈ ప్రాంతం ఉంది కదా, ఈ ప్రాంతానికి బాగా వస్తాయి, ఇది వస్తాయి. అంటే మొత్తం మన పాదం, పాదంలో ఎక్కడ పెయిన్ ఉన్నా ఈ ప్రాంతము ప్లస్ ఇక్కడ రెండు జాయింట్లు, ఇక్కడ ఇక్కడ ఇక్కడైతే మొత్తం వస్తారు ఇట్లా ఇట్లా ఇట్లా. ఓకే, తర్వాత దాని నుంచి కిందికి వస్తే, దాని నుంచి కొద్దిగా పైకి వస్తే మోకాలు నొప్పి, మోకాలు నొప్పికి ఈ పాయింట్ ఇట్లా.
ఇది తర్వాత ఇక్కడ వచ్చేసి మొత్తం ఈ పూర్తిగా ఈ ఇవన్నీ ఈ చివర్లని ఇట్లా ఇట్లా ఓకే. తర్వాత మధ్యలో ఈ యొక్క హిప్ పెయిన్ అంటే కరెక్ట్గా మన ఈ తొడల నుంచి మనం పైన బ్యాక్ అంటే లోయర్ బ్యాక్ అనుకుంటాం కదా, కరెక్ట్ హిప్ పెయిన్ అంటాం, హిప్ పెయిన్ అంటాం. సో దానికి వచ్చేసి ఇక్కడ 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 తర్వాత ఈ ప్రాంతంలో ఇట్లా ఇట్లా ఇది ఈ మూడు పెయిన్లకు ఇంతే పరిష్కారం. ఇది ఆక్యుప్రెజర్లు. ఓకే, మీకు లెఫ్ట్ కాల్లో ఉంటే ఇది, రైట్ కాల్లో ప్రాబ్లం వస్తే ఇది, అలా చేయాలి. ఓకే రైట్ నమస్తే సార్. నమస్తే, ఎవరు జాండీస్ గురించి ముద్రస్ అడిగారు సార్. ఏమా ఇంపర్లేదమ్మా, అది సౌండ్ ఇంపర్ల. జాండీస్ గురించి ముద్ర జాండీస్ గురించి ముద్రణా? ఓకే, లివర్ జాండీస్ అంటే ఏంటంటే, జాండీస్ జాండీస్ అదే జాండీస్ జాండీస్ లివర్ ఇన్ఫెక్షన్. జాండీస్ అంటే లివర్ యొక్క ఫంక్షన్, అది లివర్ యొక్క ఫంక్షన్ ఎఫెక్ట్ అయిందంటే జాండీస్ వస్తుంది జనరల్గా. సో లివర్కి ముద్ర అంటే ఖచ్చితంగా మనము చేయవలసింది పృథ్వీ ముద్ర. పృథ్వీ ముద్ర చేస్తే దాని యొక్క ఫంక్షనాలిటీ పెరుగుతూ వస్తుంది. ఓకే, పృథ్వీ ముద్ర చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇంకా మనము చేసుకోవాలంటే వేరే వేరే ముద్రలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆకినీ ముద్ర చేసుకోవచ్చు. ఆకినీ ముద్ర కూడా అన్ని మొత్తం మన లోపల అన్ని పంచభూతాలను సరి చేస్తుంది. ఇట్లా ఇది ఇది చూడండి, ఇలా ఉంది కదా, ఇది చూడండి, అన్ని పాయింట్లు కలుపుతుంది మొత్తం మన లోపల అన్ని పంచభూతాలను సరైన స్థితిలో పెడుతుంది అన్నమాట ఇది, ఇలాంటి ముద్ర. అందుకే ఎవరైనా మనం చెప్పే విషయాలు వింటున్నప్పుడు ఇట్లా పెట్టుకొని చేయొచ్చు, ఆగి ఇట్లా పెట్టుకొని చేయొచ్చు, ఇట్లా పెట్టుకొని మనం వినొచ్చు, ఎంత చెప్పినా వినొచ్చు. ఇది ఆటోమేటిక్గా మన దేహంలో అన్ని జరగాల్సినవన్నీ అన్ని పంచభూతాలు సరిపోతూ ఉంటాయి, సరి చేస్తూ పోతుంది అట్లా అలాంటిది. సో పృథ్వీ ముద్ర చేయొచ్చు, పృథ్వీ ముద్ర చేస్తే లివర్ యొక్క ఫంక్షన్ కూడా పెరుగుతుంది ఖచ్చితంగా. రైట్ థ్యాంక్ యూ మాస్టర్. ఎస్ ఓకేమా. సో రైట్, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే సార్, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మనం ఓకే, లేదంటే క్లోజ్ చేద్దాం. బాగా చెప్పారు సార్. తేనె గురించి, తేనె ఉపయోగాలు, నెయ్యి గురించి. కానీ ఈ మధ్య కాలంలో మీరు చెప్పినట్టు అవి న్యాచురల్ దొరకడమే చాలా మహద్భాగ్యంగా అయిపోయింది సార్. ఎక్కడ దొరుకుతాయి అని వెతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నెయ్యి కాబట్టి తినకుండా మంచిది, ఆలోచించాల్సి కాబట్టి తినకుండా మంచిది అంతే. ఇంట్లో ఇంట్లో పాలు వస్తాయి, నెయ్యి తీస్తాం సార్. కానీ మీరు చెప్పినట్టు అది స్వచ్ఛమైన నెయ్యి అనేది గ్యారంటీ లేదు. ఇది లేదు అంటే ఆవు నెయ్యి మీరు దొరకదు మేడం. ఆవు నెయ్యి అనేది నేను ఇప్పుడు ఆవు ఏం పాలు చేస్తానంటే, తెప్పించుకున్నా కూడా అది ఒరిజినలా కాదని డౌటే సార్ లేదు అది. అంటే నెయ్యి ఏమో వస్తుంది, నెయ్యి తీస్తాము చక్కగా, ఆ నెయ్యి వాడతాం, బయట కొనే నెయ్యి అయితే వాడము. కానీ అది మనం తీసుకున్న పాలలో కూడా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎండిపోయినట్టు ఉంది. కర్నూలు దగ్గర ఉండే ఒక గోశాల నుంచి మేము తెప్పిస్తాము, ఓకే, చాలా అద్భుతంగా ఉంటుంది నెయ్యి. ఓకే, కర్నూలు దగ్గర ఒక గోశాల ఉంది, అక్కడి నుంచి మనం అది తెప్పించేది. ఓకే. సో సుమారుగా ఎన్నో ఒక లాస్ట్ టైం మొన్న ఒక 15 లీటర్లు తెప్పించాము. సో మన సెంటర్లో మన కేంద్రంలో పెట్టిండాం, వచ్చిన వాళ్ళు కొనుక్కొని వెళ్తూ ఉంటారు. మంచి పని చేశారు సార్. నిజంగా ఇవి బయట ప్రపంచంలో దొరకడం అంటే చాలా మహద్భాగ్యమే. బయట దొరకడం అంటే అది ఎంత ప్యూరిటీ నమ్మడానికే లేకుండా అయిపోయింది సార్. ప్రతిదీ కల్తీ అయిపోయింది, ఒకటి కల్తీ ఈ ప్రపంచం అంటాం నెయ్యి, కదా. నెయ్యి వచ్చేసి కాబట్టి ఎక్కడ దొరుకుతుందో తెలియదు. A2 నెయ్యి ఎక్కువగా వాడతాం మా ఇంట్లో, ఖచ్చితంగా అదే వాడేది, ఇంకా వేరే నెయ్యి మనకు తెలియదు. సో దాన్ని మన యొక్క సెంటర్లో పెట్టింటాం, వచ్చి తీసుకునే వాళ్ళు తీసుకుపోతుంటారు, అక్కడ కూడా దొరుకుతుంది. తర్వాత మన ఇంట్లో కూడా అదే వాడేది, ఇంకా వేరేది మనకు తెలియదు. రెండోది మన ఇంటికి A2 మిల్క్ తెప్పిస్తాము, దాని ద్వారా మజ్జిగ కర్డ్ కోసం ఉపయోగిస్తాం దాన్ని. A2 మిల్క్ గోశాలను తెప్పిస్తాం మా ఇంట్లో ప్రతిరోజు, ప్రతి ఆల్టర్నేట్ తెప్పిస్తాం, హాఫ్ హాఫ్ లీటర్ తెప్పిస్తాం. సో అది ఒకటి. గోశాల ఉందా సార్ మీకు? మాకు ఇక్కడ దగ్గరలో గోశాలు ఉన్నాయి, మా అక్కడిని తెప్పిస్తాం. సో తర్వాత ఇంకోటి ఏంటంటే,
నీరు వచ్చేసి ఒక ఒక ఫిల్టర్ ఉంది. ఆ ఫిల్టర్ ఎట్లా అంటే ప్రకృతి వరం ప్రసాద్ వాళ్ళు తయారు చేసింది ఒక ఫిల్టర్ ఉంది, దాంట్లో లవణాలతో కూడిన నీరు తాగొచ్చు. ఓకే, దాన్ని మాత్రం ఆల్కలైన్ వాటర్. అవును దాన్ని మాత్రం మనం వాడతాము. ఏమో అదండి. ఆ తర్వాత మనము ఆయిల్ వచ్చేసి కోకోనట్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ వాడేది, అది కూడా ఒక ఈ సహజమైన రీతిలో తీసిన ఆయిల్ మాత్రమే, అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. అది గత 15 మోర్ దాన్ 15 ఇయర్స్ నుంచి అదే వాడేది మేము. ఇంకా వేరే ఏది వాడము, ఎట్టి పరిస్థితుల్లో వేరే ఆయిల్కు మనం తాగలేము. ఇట్లా కొన్ని విషయాలు మనం జాగ్రత్త తీసుకుంటే చాలు. హిమాలయన్ సాల్ట్ వాడేది. సో ఇలాంటి మన జాగ్రత్తలు తీసుకుంటూ పోతే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం ఈజీగా, ఇంకా రోగాలు అనేవి వచ్చే అవకాశం తక్కువ. అలాగా మా దగ్గర అన్న హైబ్రిడ్ అయ్యి సార్, మొత్తం గోశాల అయినా అంతా మొత్తం ఇదే. ఒరిజినాలిటీ అనేది లేనే లేదు సార్. లేదు సార్, గోశాల ఎత్తుకండి దొరుకుతుంది, అట్లేం లేదు. గోశాలలో ఎవరు అట్లా కల్తీ చేయరు సార్. హైదరాబాద్ లో లేవు సార్, ఇక్కడ దగ్గరలో గోశాలకు వెళ్ళాం కానీ ఆడ కూడా కరెక్ట్ గా ఇది లేదు సార్. అది ట్రై ఊర్లలో చేయండి. అయితే దొరుకుతుంది సార్, విలేజ్ లలో దొరుకుతుంది. విలేజ్ లలో అయితే సార్ అక్కడ సార్ ఒక్క నిమిషం, ఎమరాల్డ్స్ లో ఉంటదని ప్రకృతి వరం ప్రసాదరావు గారు చెప్పారు సార్. ఎమరాల్డ్స్ గోశాలకు కూడా వెళ్ళారు, అది చూపించారు మా క్లైవ్ లో సార్ వెళ్ళి. ప్రసాదరావు గారు వచ్చారు కదా లైవ్ క్లాస్ మా మన క్లాస్ కు వచ్చారు మార్నింగ్ సెషన్ లో, అప్పుడు వెళ్ళారు. అది ప్యూర్ అంట సార్, అంటే గోశాలది వాళ్ళది, ఇక్కడ హైదరాబాద్ లో రన్ చేస్తున్నారు. ఓకే ఓకే, అది అవును ఉంటాయమ్మా, ఖచ్చితంగా మనం వెతుక్కోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు దాని మీద ఇంట్రెస్ట్ ఆసక్తి ఉంది కాబట్టి మనం ఆ విధంగా వెతికి అలాంటి ఆహారం తింటూ పోవాలి. కనీసం కొన్ని ఈ స్టాండర్డ్స్ చేంజ్ చేసుకుంటే చాలు. ఫుడ్ స్టైల్ మార్చేసేయాలి సార్, అలవాటు పడిపోయినాం మొత్తం దీనికి సార్. ఈ మామూలుగా ఫుడ్ కు అలవాటు పడిపోయినాం సార్, చేంజ్ చేయాలి సార్ మొత్తం ఫుడ్ విషయాలను. చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే చేయకపోతే ఇప్పుడు ఆరోగ్యము మన చేతుల్లో ఉండదు, ఎప్పుడైనా ఏమైనా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సార్ సాల్ట్ కి రాక్ సాల్ట్ కి తేడా ఏంటండి? రాక్ సాల్ట్ అంటే రాతి ఉప్పు, మాది కల్లు ఉప్పు లాగా, అంటే దాన్ని బాగా ఈ సముద్రం ఉప్పు తయారు చేసేటప్పుడు ఉప్పు అలా ఉండలు ఉండలు కట్టేస్తుంది అనమాట. ఓకే, సముద్రం ఉప్పు తయారు చేసేటప్పుడు ఏమంటే సముద్రం ఉప్పు సరిగా దొరకట్లేదు ఇప్పుడు, అది కల్తీ అయిపోయింది కదా, దానివల్ల అంటే లావుగా ఉన్నది ఉంటదండి, దాన్నే అంటారా లేకపోతే అది వేరే ఉంటుందా? అదే 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 సేమ్ సేమ్ అంతే. అంటే గంటలు గంటలు కట్టింటుంది కదా, అది గంటలు గంటలు లాగా ఉంటుంది, అది రాతి ఉప్పు అంటాం. కాకపోతే కల్లు ఉప్పు ఇది మన ఇది హిమాలయన్ సాల్ట్ ఉంది కదా, అది హిమాలయాల్లో ఆ హిమాలయ కొండల్లో దొరికేది అది. సో అది అంటే ఎప్పుడో ఒకప్పుడు సముద్రం ఉప్పొంగి ఆ కొండలాగా ఫామ్ అయిపోయింటుంది అనమాట. సముద్రం ఉప్పొంగి కొన్ని 1000 సంవత్సరాల కిందట ఈ ఫామ్ అయినాయి, హిమాలయన్ సాల్ట్స్ అనేవి ఫామ్ అయినాయి, హిమాలయన్ కొండలు. అవి ఆ కొండల కొండలే తవ్వుతూ ఉంటారు, నిదానంగా అది ఆ ఉప్పు తీసుకొచ్చి మనందరికీ పంచుతూ ఉంటారు, అంటే మన యొక్క డిస్ట్రిబ్యూషన్లో పంపిస్తూ ఉంటారు. అది మంచిది. ఇప్పుడు ఆవు నెయ్య వాడాలని గేదె నెయ్యి కూడా వాడచ్చా? గేదె నెయ్యి అక్కర్లేదమ్మా, ఆవు నెయ్యి ఉండాలి. ఇంట్లో మాకున్న మన ఎప్పుడైనా సొంతంగా కానీ ఉంటే అదే వేయాలి. గేదె నెయ్యిలో మనకు పనికొచ్చేది ఏం లేదు. గేదెలు అసలు మన సంస్కృతే కాదమ్మా, అది మధ్యలో వచ్చింది. గేదెలు మన సంస్కృతే కాదు, మన సంస్కృతి ఏంటంటే ఆవులు. ఓకే, మనము స్వాతంత్రం రాకముందు 3 కోట్ల జనాభా ఉండింది, 130 కోట్ల ఆవులు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి ఇప్పుడు ఏమైందంటే నూట ఉండండి ముప్పై నూట 40 కోట్ల ఉండండి జనాభా, 3 కోట్ల ఆవులు కూడా లేవు. ఇది మన మన ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది అనమాట. ఇంకా ఆరోగ్యం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆరోగ్యం అంతా పోయింది అంతే. ఆరోగ్యం ఎక్కడ అంటే మన పిల్లలకి ఏం తెలుసు అంటే హాస్పిటల్ పోతే ఆరోగ్యం వస్తుంది. ఓకే. హాస్పిటల్ పోయేస్తున్నారు, ఓకే బాగున్నారు, ఓకే. హాస్పిటల్ ఆరోగ్యం ఆరోగ్యం ఎక్కడ వచ్చిందంటే హాస్పిటల్ వస్తుంది ఆరోగ్యం అని చెప్పే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు. ఇంట్లో ఆరోగ్యం అంటే మనకు ఆరోగ్యం ఇంట్లో తెలియట్లా, ఇంట్లో ఏదైతే ఏది పడితే తినేదే, ఫాస్ట్ ఫుడ్ ఈ ఫుడ్ ఆ ఫుడ్ తిని చెడగొట్టుకొని. డస్ట్బిన్ అయిపోయింది సార్ అది. అదే ఆరోగ్యం అంటే, ఆరోగ్యం అంటే హాస్పిటల్ దొరుకుతాయని చెప్పి పరిస్థితికి వచ్చేసామా, అర్థమైందా? నాలుగు ఋషికి అలవాటు పడిపోయినాం సార్, అదే అట్లా అయిపోయి అట్లా పిల్లలకి అయిపోయింది. నాలుగు ఋషి అవేర్నెస్ అనేది పూర్తిగా వచ్చేది వచ్చుకోవచ్చుకోది మోడర్న్ వరల్డ్ అని చెప్పి
ఇప్పుడు వరి 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 బియ్యం అంటే ఎక్కడ పండుతాయంటే డీమార్ట్లు అని చెప్తారు. అట్లా అయిపోయింది, పొలంలో పండుతాయి, ఇలా పండుతుంది, అలా పండుతుంది, వాళ్ళకేం తెలియదు. అట్లా అగ్రికల్చర్ అనేది అసలు వాళ్ళకు ఏ మటుకు కూడా ఐడియానే లేదు సార్ ఇప్పుడు కాలం వాళ్ళకి. బియ్యం చెట్టు అంటారు సార్, బియ్యం చెట్టు. కరెక్ట్, అసలు ఐడియానే లేదు వాళ్ళకు. ఆ పిల్లలు అనుకో సరే సార్, పెద్దలే అంటారు బియ్యం చెట్టు అంటారు. పెద్ద పెద్దలే అమ్మాట అంటారా సార్ బియ్యం? పెద్ద చిన్నపిల్లలు అంటే ఫోన్లే పాపం అనుకోవచ్చు, పెద్దవాళ్ళే మేడం, పెద్దవాళ్ళే అంటారు బియ్యం చెట్టు అని. తెలియదు పిల్లల వరకు ఏం పోతుంది. ఓకే చాలా మంచి విషయాలు తెలియజేశారు సార్, మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, చాలా చక్కగా చెప్పారు సార్. తమ సార్ సారథ్యంలో మామతారు ఫౌండేషన్ తమ సారథ్యంలో విజయవంతంగా 5 రోజులు కంప్లీట్ చేసుకున్నాం సార్. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు ఆల్ మాస్టర్స్ కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. శుభరాత్రి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.